అండి, శిల్ప ఎంబ్రాయిడరీ టైలరింగ్కి స్వాగతం. డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవడం ఎలా, మనం మన చేతులతో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. చూసేయండి, ఈ డిజైన్ సేమ్ ఇలా హ్యాండ్ ఇలా రాదు, వేరేలాగా వస్తుంది. ఇది ఇలా రావాలంటే ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇదండి నేను తీసుకున్నది. అలాగే డిజైన్స్ మాత్రం ఇది నెక్ డిజైన్. ఈ నెక్ డిజైన్లో హ్యాండ్ డిజైన్ ఇది ఉందన్నమాట. ఫస్ట్ నేను ఇదే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ హ్యాండ్ తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్లో కూడా చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఉంది లైన్, ఇక్కడ కొంచెం జిగ్జాగ్ టైప్లో కొంచెం ఎక్కువ తక్కువగా ఉంది. అలా రాకుండా ఇక్కడ బార్డర్ వస్తుంది, ఇక్కడ మామూలుగా పైకి వస్తుంది. అందుకు నేను ఇప్పుడే సెట్ చేసుకుంటున్నాను. దీన్ని మిర్రర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా సెట్ చేసుకోవాలి. ఈ బార్డర్కి అంటే మామూలుగా చాలామందికి ఇష్టం ఉండదు కదా ఫుల్ హెవీగా ఉండాలనేసి, అలా హెవీగా కాకుండా సింపుల్గా కావాలి అనుకుంటారు. సింపుల్గా బార్డర్స్ ఇలా లైన్స్ వచ్చేసి సింపుల్గా ఉంటే చాలా బాగుంటుందని అంటారు కదా, అట్లా ఇది ఇలా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఓన్లీ బార్డర్కి కాకుండా. అలాంటప్పుడు ఈ హ్యాండ్కి బార్డర్ ఏ సెట్ అవుతుంది అనేది చూసి, లేకపోతే డిజైన్ ఉంటుంది కదా డిజైన్కి హ్యాండ్కి సెట్ అయ్యేలాగా ఇది పెట్టుకోవాలన్నమాట. ఇది నాకు నచ్చి ఇది నేను ఇది పెట్టుకున్నాను. ఇందాక మీకు చూపించాను కదా డిజైన్, ఆ డిజైన్లోనేది అనమాట ఈ హ్యాండ్. ఇప్పుడు మామూలుగా బార్డర్ ఏం పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది నేను కస్టమర్ కావాలనుకున్న డిజైన్ ఇదండి. హ్యాండ్ వచ్చేసి ఇది, వాళ్ళకి ఈ డిజైన్ నచ్చింది. నేను ఇంతకుముందుకు ఈ డిజైన్ సెట్ చేసి వేశాను అనమాట, వాళ్ళకి చాలా నచ్చి ఇది వేపించుకుంటున్నారు. ఇది మామూలుగా డిజైన్ చూపించినప్పుడు ఇది వద్దన్నారు, మామూలుగా ఇందాక చూపించాను కదా ఓన్లీ డాట్స్ మాత్రమే ఇలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 డాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా కాకుండా ఓన్లీ బార్డర్ ఒకటే ఉంటుంది, ఇలా కొంచెం మంచిగా రాదనమాట, ఓన్లీ డాట్స్ మాత్రమే ఉంటుంది. డిజైన్ చాలామంది తెలుసు అనుకుంటా, అలా రాదు. అలా వాళ్ళకి నచ్చక నేను వేసిన డిజైన్ మళ్ళీ కావాలి అన్నారు. ఇలా కొంచెం కొత్తగా వెరైటీగా చేసుకోవాలనేసి ఇప్పుడు కొత్తగా మిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిజైన్ చేసిన డిజైన్సే కాకుండా ఇలా మన క్రియేటివిటీని చూపించుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసేస్తే కొత్త డిజైన్ తయారవుతుంది. ఇలా మనకు నచ్చినట్టు మన డిజైన్ మనం మన చేతులతో మనమే ఇలా కొత్తగా చేసుకోవచ్చు. ఇది ఎలా సెట్ చేయాలి అంటే, ఇప్పుడు దీనిపైన ఇది ఇలా పడుతుంది, అలాగే దీనిపైన డిజైన్ పడుతుంది అనేసి మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా, అందుకు నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ ఉన్నాయన్నమాట. నేను ఇంతకు ముందుకు డిజైన్ వేశాను కాబట్టి క్లారిటీతో చెప్తున్నాను మీకు అర్థం కావాలనేసి. ఈ డిజైన్ ఏం చేస్తున్నానంటే, కొంచెం దీనిపైన పడుతుంది కదా, కింద బార్డర్ హ్యాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎల్బో హ్యాండ్ కదా తక్కువగా ఉంటుంది. అందుకనేసి నేనేం చేస్తున్నానంటే 28% పెట్టేస్తున్నాను. ఇది ఒకటి మాత్రమే. ఇలా పెట్టేసిన తర్వాత ఈ డాట్స్ పైన పడకూడదు. చూసారా ఇక్కడ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ పైన ఈ ఫ్లవర్స్ అనేది పడకూడదు. అలాగే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంది, అలాగే హ్యాండ్కి కూడా కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఈ హ్యాండ్ది కొంచెం నేను పెంచుకుంటున్నాను అన్నమాట. ఎంతవరకు పెరుగుతుంది అనేది చూసుకొని పెంచుకోవాలి. 104 వరకే వస్తుంది. ఈ 104% ఓకే చేసేసుకొని ఇక్కడ చూడండి, ఈ చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి కదా, ఈ బూటీస్ అనేటివి దీనిపైన పడకూడదు, అలాగే దీనికి ఇక్కడ సైడ్ ఉంది కదా ఇక్కడ కూడా పడకూడదు. ఇలా కొంచెం మనం సెట్ చేసేస్తే
అది కూడా డిజైన్ లాగా వస్తుందన్నమాట కొంచెం డిజైన్ లా అవుతుంది ఈ చిన్న గోల్డ్ కలర్ అనేది మనకు డిజైన్ కనిపిస్తుంది ఇప్పుడు ఓకే చేసుకోవాలి ఈ ఓకే చేసుకునే ముందు కూడా ఎలా ఉంది కదా థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ లోకి వెళ్ళాలి ఈ థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ లోకి వెళ్తే మనకు ఇలా రెండోకేసారి మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ ఈ హ్యాండ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది మామూలుగా స్టిచ్ తో వచ్చింది చిన్న చిన్న అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఇది వేసుకుంటే పైన హ్యాండ్ బోర్డర్ వస్తుంది కదా ఆ బోర్డర్ కొంచెం అటిటైన పైన పర్లేదు కానీ ఇది కొంచెం ఎక్కువ అయ్యింది అనుకోండి ఇప్పుడు బోర్డర్ ఫస్ట్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పైన ఉంది కదా ఈ థ్రెడ్ ఇదంతా కొంచెం పైకి వచ్చిన ప్రాబ్లమే అలాగే ఈ థ్రెడ్ ఉంది కదా కొంచెం గలీజ్గా కనిపిస్తుంది ఇది ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి మీకు కరెక్ట్ గా తెలుస్తుంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయింది అనుకుంటే కూడా బార్డర్ కిందికే ఉంటుంది హ్యాండ్ కిందికే ఉంటుంది కాబట్టి తక్కువనే ఉంటుంది కాబట్టి ఒక 1-2% తక్కువ చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వాళ్ళకైతే అలా యూజ్ ఉంటుంది అన్నమాట ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను ఇలా ఎవరికైనా ఉపయోగపడుతుంది అలాగే ఇలాంటి డిజైన్స్ కొంతమంది నచ్చుతారు కదా సేమ్ అదే డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడానికి అనేసి బార్డర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను డిజైన్ మొత్తం కంప్లీట్ అయింది చూడండి చూడడానికి ఎంత బాగుందో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ 2 కలర్స్ తోటి వేసాను అన్నమాట చూడండి హ్యాండ్ బార్డర్ అలాగే హ్యాండ్ మొత్తం ఫుల్ హ్యాండ్కి డిజైన్ కొంచెం ఆ బార్డర్కి దీనికి కొంచెం కాంబినేషన్ ఒకేలాగా ఉండడం వల్ల సేమ్ ఆ బార్డర్కి సంబంధించిన హ్యాండ్ లానే అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సెపరేట్గా ఉంది అన్నట్టుగా కాకుండా హ్యాండ్ తగ్గట్టుగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్స్ పెట్టండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి